పర్యటనకు కాబోయే ముఖ్యమంత్రి సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది। ఈ రోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు। సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారందరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు। ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తో సమావేశమై ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించారు। మంత్రివర్గ ఏర్పాట్లు ఇతర అంశాలపై సోనియా రాహుల్ తో రేవంత్ చర్చించనున్నారు। ఇకపోతే దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు। రామకృష్ణ, ప్రస్తుతానికి కరీంనగర్ కి సంబంధించి ఎవరైనా ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయా? క్యాబినెట్ లో కరీంనగర్ కి సంబంధించి ఎవరైనా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఇద్దరు నేతలకు బెర్తులు కన్ఫర్మ్ అనేటువంటి విషయం స్పష్టమవుతుంది। ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దుద్దిల శ్రీధర్ బాబు అదే విధంగా పొన్నం ప్రభాకర్ ఇద్దరికి కూడా మంత్రివర్గంలో బెర్తులు కన్ఫర్మ్ అనేటువంటి విషయం ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి। ఎందుకంటే వీరిద్దరు కూడా ఉమ్మడి కర్మ జిల్లా నుంచి సీనియర్ నేతలు। గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగా పనిచేశారు। ఆయన ఏదైతే కాంగ్రెస్ హయాంలో పౌరసర శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది। అదేవిధంగా సుదీర్ఘ కాలంగా కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు। ఏదైతే గత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల గెలుపొందినట్టుగా ఉమ్మడి జిల్లాలో కూడా చాలా స్థానాలు కైవసం చేసుకున్నప్పటికి కూడా దుద్దిల శ్రీధర్ బాబు అక్కడ తన ప్రత్యర్థి పుట్టమధుపై గెలుపొందడం జరిగింది। ఆ తర్వాత ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కూడా ఆయన మళ్ళీ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికపడింది। సో అంతేకాకుండా ఆయన అయితే రాజకీయ వారసత్వం కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి। ఆయన తండ్రి దుద్దిల శ్రీపాదరావు కూడా గతంలో స్పీకర్ గా పనిచేశారు। దివంగత శ్రీపాదరావు ఏదైతే ఉమ్మడి కర్మల్ జిల్లా మంత్రి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది। సో ఈసారి కూడా శ్రీధర్ బాబుకు స్పీకర్ పదవి వేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కాంగ్రెస్ లో జరిగినట్టు తెలుస్తుంది। అయితే స్పీకర్ పదవిని తీసుకుందా మాత్రం ఆయన ఒప్పుకోకపోవడంతో మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది। మొత్తంగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఏదైతే పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యూఏ నేత నుంచి ఆయన క్రమక్రమంగా ఎదగడం జరిగింది। ఆ తర్వాత రాష్ట్ర ఎన్ఎస్యూఏ అధ్యక్షుడిగా పనిచేశారు। మార్క్పేట్ చైర్మన్ గా చైర్మన్ కూడా ఆయన పయనించడం జరిగింది। ఆ తర్వాత కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది। సో ఒకసారి ఏదైతే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఆయన అక్కడ ఓడిపోయిన తర్వాత ఈసారి మాత్రం హుస్నాబాద్ కు ఆయన అక్కడ మార్పు చేయడం జరిగింది। ఎందుకంటే కరీంనగర్ లో ఓటమి తర్వాత మళ్ళీ అక్కడ పోటీ చేయలేదు। ఆ తర్వాత హుస్నాబాద్ నుంచి అక్కడ ఏదైతే గౌడ సామాజిక వర్గం ఉందో అక్కడ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన అక్కడికి మారడం జరిగింది। ఈసారి మాత్రం ఆయన అక్కడ మెజారిటీతో గెలుపొందడం జరిగింది। ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ఉండడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించినటువంటి వ్యక్తి। పార్లమెంట్ లో ఆయన పలు సందర్భాల్లో కూడా పార్లమెంట్ ను స్తంభించడం జరిగింది। తెలంగాణ నినాదం ఎత్తుకొని అక్కడ ఎన్నోసార్లు పార్లమెంటు బయట లోపల అక్కడ ధర్నాలు చేయడం గానీ లేకపోతే అక్కడ నినాదాలు చేయడం గానీ ఒకనొక ఏదైతే ముఖ్యమైన ఘటన జరిగిందో పేపర్ స్ప్రే సంబంధించినటువంటి ఇష్యూలో కూడా పొన్నం ప్రభాకర్ ఉండడం జరిగింది। సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడు తెలంగాణ వాదని బలంగా వినిపించినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ కావడంతో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అతనికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంటుంది। అదేవిధంగా మంచి క్యాబినెట్ లభిస్తున్నటువంటి ఒక ప్రచారం మాత్రం ఉమ్మడి కర్మల్ జిల్లా జరుగుతుంది। ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా కరీంనగర్ జిల్లాలో ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పొన్నం ప్రభాకర్ కు ఎక్సైజ్ శాఖతో పాటుగా బీసీ సంక్షేమ శాఖ అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం ఉంది। దీక శ్రీధర్ బాబు కూడా ఐటీ లేదా పౌరసరఫరాల శాఖ మంత్రి ఇచ్చే అవకాశం లేనటువంటి ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది। సో ఇది మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రమే। అయితే తాజాగా ఈ రోజు మళ్ళీ పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే సామాజిక వర్గాల నేపథ్యంలో అతనికి ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది। ఎందుకంటే డిప్యూటీ సీఎం సంబంధించి కనుక 2 అక్కడ పోస్టులను క్రియేట్ చేసినట్టయితే అందులో ఒకటి బట్టి విక్రమార్గ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి బట్టి విక్రమార్గకు ఇచ్చినట్లయితే మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ఈక్వేషన్ అయితే నడుస్తుంది। సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితితో డిప్యూటీ సీఎం కాకపోయినప్పటికీ మంత్రి పదవులు మాత్రం ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది। అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి శాఖలను వారిద్దరికి అప్పగించే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి। ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలుపొందిన మొత్తం 7 ఎమ్మెల్యేలో వీరిద్దరు మినహాయించి మిగతా ఎవరైతే ఉన్నారో అటు మనం విమలవాడ నుంచి ఆది శ్రీనివాస్ ఆయన కూడా గతంలో 4 సార్లు అక్కడ పోటీ చేయడం జరిగింది। 3 సార్లు ఓడిపోతారు, ఈసారి 4వ సారి గెలుపొందడం జరిగింది। ఆ తర్వాత ధర్మపురిలో కూడా సేమ్ అదే విధంగా ఆయన కూడా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్పై దాదాపుగా 4 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఈసారి మాత్రం ఆయన అక్కడ మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది। ఇక మేడిపల్లి సత్యం చుక్కదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి
అక్కడ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి సుంకే రవిశంకర్ ను ఓడించడం జరిగింది. ఇక మానకొండ నియోజకవర్గం నుంచి రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఏదైతే కవ్వంపల్లి సత్యనారాయణ ఓడించి ఆయన ఏదైతే ఎమ్మెల్యే స్థానం నిలబెట్టుకోవడం జరిగింది. ఇలా ఈ నలుగురు ఉన్నారు. ఆ తర్వాత మొత్తంగా వీరంతా కూడా కొత్త ఎమ్మెల్యేలు. సో వీరెవరు కూడా ఎమ్మెల్యే మంత్రి పదవులు ఆశిస్తున్న వారు లేనట్టుగానే తెలుస్తుంది. తాము మొదటి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైనా కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి తప్ప మేము ఎమ్మెల్యే మంత్రి పదవి కోరుకోవట్లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇక వీరి నుంచి ఎవరి నుంచి పోటీ లేనటువంటి నేపథ్యంలో ఏడుగురిలో ఖచ్చితంగా ఇద్దరి నుంచే పోటీ ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏకంగా ప్రతి 2014 కావచ్చు 2018 రెండు సందర్భాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎక్కువ మంత్రి పదవులు వచ్చాయి మనకి. ఏదైతే త్రిశిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ధర్మపురం నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాచారి. మరోవైపు అప్పుడు బీఆర్ఎస్ లో ఉండి తర్వాత బీజేపీలో వచ్చి ఇప్పుడు హుజరాబాద్ ఓటమి పాలైనటువంటి ఈటల రాజేందర్, ఆయన కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మంత్రిగా పనిచేసింది. సో మొత్తంగా కరీంనగర్కు నలుగురు మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఖచ్చితంగా నాలుగు కాకపోయినా కనీసం రెండు నుంచి మూడు ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రెండు ఉంటే గనక అందులో పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దుద్దిన సుధీర్బాబు ఖచ్చితంగా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. తీసుకున్నట్లయితే మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 32 మంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 18 సీట్లకి పోటీ పడుతున్నట్లుగా మంత్రివర్గంలో క్యాబినెట్లో తన మార్క్ పెట్టుకో సంపాదించడానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం చూసాం కరీంనగర్ నుంచి ఖచ్చితంగా ఇంతకు ముందు నలుగురు ప్రాతినిధ్యం వహించారు, ఈటల రాజేంద్ర కానీ, కేటీఆర్ కానీ, అలాగే గొప్పుల ఈశ్వర్ కానీ, గంగుల కమలాకర్ కానీ. కరీంనగర్ నుంచి నలుగురు గతంలో క్యాబినెట్లో మినిస్టర్గా వ్యవహరించిన దీంట్లో ఇప్పుడు కరీంనగర్ నుంచి దుద్దిల్ల శ్రీధర్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళిద్దరూ కూడాను చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మొత్తంగా తీసుకున్నట్లయితే ఇక్కడ 18 కేబినెట్ స్థానాలకు కూడాను కరీంనగర్ నుంచి కూడాను గట్టి పోటీ ఉందనే చెప్పాలి.